జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రతి సంవత్సరం అంటే ఇప్పటి వరకు అందజేసినటువంటి 23 రకాల సంక్షేమ కార్యక్రమాలను వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్చి 31వ తారీఖు వరకు క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని చెప్పని వెల్ఫేర్ క్యాలెండర్ ఈ వెల్ఫేర్ క్యాలెండర్ ద్వారా ఈ 23 రకాల అంటే వివిధ పథకాలను సుమారుగా 5.69 కోట్ల లక్షల మంది అందుకుంటున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా నెలవారీ అందజేయాలని చెప్పని దానికి ఒక నిర్దిష్ట నిర్దేశిత మాసాన్ని కేటాయించి ఆ పథకాన్ని ఆ మాసాల్లో అందజేయడానికి క్యాలెండర్ ని కూడా ఆమోదించడం జరిగింది అలాగే బడ్జెట్ కేటాయింపులకు కూడా ఆమోదించడం జరిగింది 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అందజేయడానికి ఏప్రిల్ లో వసతి దీవెన సుమారు 15 లక్షల పైజీలకు మందికి అలాగే ఏప్రిల్ మరియు జూలైలో ఫిబ్రవరిలో డిసెంబర్లో ఈ 4 నెలల్లో కూడా జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ ని సుమారుగా 18,80,000 పైజీలకు మందికి ఈ పథకం అందజేయడానికి అలాగే జూన్ మాసంలో జగనన్న విద్యా కానుక దాదాపుగా 42 లక్షల మంది 34,000 మందికి అలాగే ఏప్రిల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు రబీలోను ఖరీఫ్లోను సంబంధించి దాదాపుగా 66,11,000 మంది పైజీలకు మందికి అలాగే ఏప్రిల్లో డ్వాక్రాక చెల్లెలందరూ కూడా వడ్డీ లేని రుణాలను దాదాపు 90,37,000 పైజీలకు మందికి మేలో 2020 ఖరీఫ్కి సంబంధించి పంటల బీమా చెల్లింపు దాదాపు 9,48,000 మందికి లబ్ధి చేకూరుతుంది అలాగే మే మరియు అక్టోబరు జనవరి మాసాల్లో అంటే 21-22 సంవత్సరాల్లో 3 దఫాలుగా రైతు భరోసా దాదాపు 54 లక్షల మందికి పైచీలకు మందికి లబ్ధి చేకూరుతుంది అలాగే మే మాసంలో మత్స్య భరోసా దాదాపు 1,09,000 మంది పైచీలకు మందికి అలాగే మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ కింద దాదాపుగా 19,000 పడవల మీద జీవించేటువంటి పడవల మీద ఆధారపడి జీవించే మత్స్యకారులకు అలాగే జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత కింద 24,55,000 పైబడి మందికి జూలైలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద దాదాపు 2 లక్షల మందికి 2,74,000 పైబడికి అలాగే జూలైలో కాపు నేస్తం పథకం కింద దాదాపు 3,27,27,000 మంది పైచీలకు మందికి ఆగస్టు మాసంలో రైతులకు వడ్డీ లేని రుణాలు ఖరీఫ్కి 2021 సంబంధించి దాదాపు 25 లక్షల మందికి ఆగస్టులో ఎంఎస్ఎంఈ అంటే మధ్య తరహా మరియు చిన్న తరహా పరిశ్రమల వారికి స్పిన్నింగ్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ల చెల్లింపు 9,000 పైజీలకు మంది సంస్థలకి అంటే పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది అలాగే ఆగస్టులో నేతన్న నేస్తం పథకం కింద 81,000 మంది పైచీలకు మందికి నేతన్నలకు అందరికి కూడా లబ్ధి చేకూరుతుంది ఆగస్టు మాసంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా నగదు చెల్లింపులు జరుగుతాయి దాదాపుగా 3,34,000 పైచీలకు మందికి అగ్రిగోల్డ్ బాధితులకి పరిహారం లభిస్తుంది సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా కింద దాదాపు 87,74,000 పైచీలకు మందికి అక్టోబర్లో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9,05,000 మందికి అలాగే అక్టోబర్లో టైలర్లు రజకులు నాయ బ్రాహ్మణులకు జగనన్న తోడు జగనన్న చేదోడు కింద 2,98,000 పైచీలకు మందికి నవంబర్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏదైతే ఇన్నాక మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కమ్మ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మలు వైశ్యులు వీరి ఇట్లాంటి క్షత్రియులు ఇట్లా ఆర్య వైశ్యులు వీళ్ళందరికీ కూడా ఆ మాసంలో నవంబర్ మాసంలో పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దాదాపుగా 6 లక్షల పైబడి లబ్ధిదారులు ఉంటారనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అంచనా అలాగే జనవరి మాసంలో 2022 అమ్మఒడి పథకం కింద 44 లక్షల పైబడి అమ్మఒడి పథకం కింద తల్లులకు లబ్ధి చేకూరేలాగా ఇవన్నీ కూడా క్యాలెండర్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది ఈ సంక్షేమ కాలమాన పట్టిక ద్వారా దాదాపుగా సరాసరి 8 కోట్ల పైచీలకు మందికి
అంటే పథకం ఒక్కరికి ఒక్కొక్క అంటే ఒక మనిషికి రెండు మూడు రకాలుగా కూడా పథకాల ద్వారా లబ్ధి చేకూరడం ద్వారా మనం సంఖ్య చూసుకుంటే సుమారు 8 కోట్ల పైచిలుకు మంది వస్తుంది ఈ 23 పథకాలు కాకుండా నెలవారీ ఇచ్చేటువంటి పెన్షన్లు గాని రేషన్ బియ్యం గాని ఆరోగ్యశ్రీ గాని అలాగే హాస్పిటల్లో వైద్యం చేసుకుని ఇంటికి వెళ్ళేప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి లభించేటువంటి ఆరోగ్య ఆసరా గాని చిన్న పిల్లలకి అందిస్తున్నటువంటి గోరుముద్ద గాని జగనన్న గోరుముద్ద గాని అలాగే సంపూర్ణ పోషణ పథకం లాంటి గాని అలాగే మొన్న అందించినటువంటి ఇంటి స్థలాలు గాని ఇలా ఈ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మిగతా వాటి ద్వారా ఎన్ని అన్ని చూసుకుంటే గనక బియ్యం ఇచ్చే పథకం గాని అన్ని చూసుకుంటే సుమారుగా 12 కోట్ల మంది దాకా అంటే మనం మనుషులను లెక్క పెట్టుకుంటే అంతమంది ఈ జగన్ గారి సంక్షేమ రాజ్యంలో ఇంత ఇన్నిసార్లు అంటే మనకున్న జనాభాకి ఎన్నో రెట్లుగా సంక్షేమ ఫలాలను ప్రజలు అందుకునే పరిస్థితి వాళ్ళు మనం ఆచరణలో చూసాం ఇవన్నీ కూడా కాలమానం ప్రకారం ఇవ్వాలి సంక్షేమ కాలమాన పట్టికని ఆమోదించి తద్వారా ఏ మాసంలో ఏదనేది ఖచ్చితంగా ఇచ్చేదానికి కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది ఇకపోతే పేదవాళ్ళలో అపార్ట్మెంట్ల కోసం కాగితాలు పెట్టుకున్నటువంటి వారికి అందులో 1,43,000 మంది 43,600 మందికి 300 చదరపు గజాల అపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి లబ్ధిదారులు వీరికి వీరందరూ కూడా ఈ 143,000 మందికి కూడా 1 రూపాయికి ఇంటిని అపార్ట్మెంట్ని వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది వారికి తొందరలో అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీనికి గతంలో 2,000 చొప్పున ప్రతి నెల 20 సంవత్సరాల పాటు వీరు బ్యాంకులకి డబ్బులు కట్టాల్సినటువంటి భారం వీరి మీద ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పినటువంటి మాట మేరకు ఆ భారాన్ని 3,805 కోట్ల రూపాయల ఈ పేదవాళ్ళ అపార్ట్మెంట్లు 300 చదరపడుగుల అపార్ట్మెంట్ పొందబోతున్న పేదవారి భారాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత చేపడుతుంది అలాగే 365 చదరపడుగుల్లో 50,000 రూపాయలు ముందు చెల్లించాల్సిన దాంట్లో ఎన్నికల్లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు 25,000 రూపాయలని భారాన్ని వారి మీద తగ్గిస్తూ ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఆ 50,000 రూపాయలని 25,000 రూపాయలు చేయటం ద్వారా 110 కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ తీసుకుంటుండం జరుగుతుంది అలాగే 430 చదరపడుగుల అపార్ట్మెంట్లో 100,000 రూపాయలు వారు చెల్లించాల్సినటువంటి కాంట్రిబ్యూషన్లో 50% అంటే 50,000 రూపాయలని వారి నుంచి మినహాయింపు ఇస్తూ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ తీసుకుంటూ 371 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది అలాగే ఏదైతే ఇప్పటికే 50,000 రూపాయలు చెల్లించిన వారు కానీ కొంతమంది ఇప్పటికి చెల్లించున్నారు అలాగే కొంతమంది 100,000 రూపాయలు చెల్లించున్నారు వీరందరికీ ఎవరైతే పూర్తిగా చెల్లించిన వారు ఉన్నారో ఆ డబ్బుల్ని వెనక్కి ఇటాక కూడా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది అదొక్కటే కాకుండా అపార్ట్మెంట్లు అప్లికేషన్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి స్థలం పథకంలో స్థలం పొందిన వారికి డబ్బుల్ని కూడా వెంటనే వారికి వెనక్కి చెల్లించమని కూడా చెల్లించడానికి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఈ మొత్తం కలిసి 469 కోట్ల రూపాయలని ప్రజలకు వెనక్కి తిరిగి ఇవ్వడానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేయడం జరిగింది ఇది తొందరలోనే వీరికి డబ్బు వెనక్కి పంపించి వీరి అపార్ట్మెంట్లను కూడా అపరిష్కృతంగా సగం సగంలో నిర్మాణంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా పూర్తి చేసి తొందరలోనే వారికి ఈ పేదవారందరికీ కూడా వారి ఇంటి కలని సొంత ఇంటి కలని నెరవేర్చే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం జరిగింది